హాయ్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి దిస్ ఇస్ రవి సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్ సో లాంగ్స్ సెవెన్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి విస్తే దాంట్లో ఫైవ్ క్వశ్చన్స్ మీరు రాయాలి అయితే మేమేం చేస్తున్నామంటే అంటే సెవెన్ క్వశ్చన్స్కి ఇంకొక సెవెన్ క్వశ్చన్స్ యాడ్ చేసి ఇస్తున్నాం అంటే ఒక క్వశ్చన్ మీకు ఒక చాప్టర్ నుంచి రావాల్సి ఉండగా ఆ చాప్టర్ నుంచి టూ క్వశ్చన్స్ ఇస్తున్నాం టూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్కి రావచ్చు అని సో అలాగా సెవెన్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో మీరు ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి కదా అయితే సెవెన్ క్వశ్చన్స్ గాను ఇంకొక సెవెన్ క్వశ్చన్స్ ఫోర్టీన్ క్వశ్చన్స్ ఇస్తున్నాం అలా ఫోర్టీన్ క్వశ్చన్స్ మీకు ఇస్తే దాంట్లో నుంచి ఫైవ్ క్వశ్చన్స్ మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మీరు ఎగ్జామ్లో ఎలాగైనా సరే ఫైవ్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలని టార్గెట్తో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాము మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి సమ్స్ వస్తాయి సమ్స్ ఒకవేళ అటు ఇట్ అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది కనీసం మీరు ఫైవ్ క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయాలి తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది సో సపోర్ట్ చేయండి మీరు లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకే హెల్ప్ అవుతుంది మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చా స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి వీళ్ళకి వెళ్దామా సో ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ చూస్తున్నాం సో దీంట్లో మనం ఎలా ఇచ్చామంటే సిక్స్ క్వశ్చన్స్ ఇచ్చాం ఈ సిక్స్లో అట్లీస్ట్ టూ రావాలి అనే టార్గెట్తో మనం ప్రిపరేషన్ చేసాం ఓకే సో ఆ క్వశ్చన్స్ ఏంటో ఒక్కసారి మనం చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి స్టేట్ అండ్ ప్రూ లాస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అని మనం క్వశ్చన్ ఇచ్చాము అండ్ సమ్ కూడా ఇలాంటి సమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చాం స్టూడెంట్స్ అయితే మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి సమ్ ఎగ్జామ్లో రాకపోతే మీరేం చేయాలి ఫస్ట్ మీరు అంతకుముందు సమ్స్ చేసే అనుభవం ఉంటే ఈ సమ్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తుంది ఎగ్జామ్ హాల్లో మనకి త్రీ సిక్స్టీ బదులు టూ ఫిఫ్టీ బుల్లెట్స్ ఇవ్వచ్చు త్రీ సిక్స్టీ బదులు వన్ ఫిఫ్టీ బుల్లెట్స్ ఇవ్వచ్చు సో క్వశ్చన్ అలా మారుతుంది అలా మారినప్పుడు అట్లీస్ట్ మీరు ఒక్కసారైనా సరే ఈ క్వశ్చన్ని చేసి ఉంటే మీరు ఎగ్జామ్లో ఇలాంటి వాల్యూస్ మార్చినప్పుడు మీరు చేయగలుగుతారు సో అప్రాక్సిమేట్గా ఆన్సర్ వచ్చినా మీకు ఇంచుమించు ఫుల్ మార్క్స్ రావచ్చు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తే ఇంక చెప్పద్దు సో ఇవి మనకి ఫోర్ ఏ ఫోర్ స్టెప్స్తో ఈ సమ్ అయిపోతుంది ఓకే ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి మెయిన్ స్టెప్స్ కోసం మాట్లాడుతున్నాను మెయిన్గా ఫోర్ స్టెప్స్ని ఆ ఫోర్ స్టెప్స్ చూసుకోండి ఒక్కసారి ఫిజిక్స్ సమ్ని భయపడకుండా చేయని ఈజీగా చేయగలుగుతారు అండ్ స్టేట్ మనం దీనికోసం డెఫినేషన్ చెప్పాలి ప్రూ కోసం అట్లీస్ట్ మీరు కొన్ని అయినా రాసినా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్ అది మీరు మైండ్లో పెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే మనకి డెవలప్ ద నొటేషన్ ఆఫ్ వర్క్ అండ్ కైనటిక్ ఎనర్జీ అండ్ షో దాట్ ఏంటి అండ్ షో దాట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ తీరం సో ఇది కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలిగే ఆన్సర్ అండ్ సమ్ కూడా మీకు ఒక్కసారైనా చెయ్యండి అప్పుడు ఇలాంటి క్వశ్చన్లో వాల్యూస్ మార్చినా మీరు చేయగలుగుతారు సో భయపడకండి ఫేస్ చేయండి ఫేస్ చేస్తే మీరు చేయగలుగుతారు ఖచ్చితంగా ఫేస్ చేయండి అప్పుడు ఎగ్జాక్ట్గా మీరు చేయలేకపోయినా అప్రాక్సిమేట్గా చేయగలుగుతారు సో థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే మోస్ట్ ఫెమిలియర్ సింపుల్ పెండ్లం అండ్ సింపుల్ హార్మోనిక్ కోసం ఇచ్చాము సో ఈ క్వశ్చన్స్ రానప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన మ్యాటర్ మేము తెలిస్తే కూడా రాయండి అంతేకాని తెలియదని ఇచ్చిపెట్టేయకండి ప్లీజ్ ఓకే సో దీంట్లో మనకి థర్డ్ క్వశ్చన్లో బి పార్ట్ కూడా ఇచ్చాము చూడండి సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి టూ కలిపి మనకి థర్డ్ ఆన్సర్గా ఇచ్చాము ఓకే సో నెక్స్ట్ మనం ఫోర్త్ ఆన్సర్ చూద్దాము ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి డిఫైన్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్ డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ సంబంధించి ఆన్సర్ ఇచ్చాము అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇచ్చాము ఓకే టైం పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆ క్వశ్చన్ ఇచ్చాము ఇక్కడ ఈ వాల్యూస్ మారుస్తారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ చేయండి ఓకే ఈజీగా ఉంటాయి ఓకే నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ హౌ హీట్ ఇంజిన్ డిఫరెంట్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్ సో ఈ క్వశ్చన్ కూడా మీరు ఎగ్జామ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ కూడా నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ద రివర్సిబుల్ రివర్సబుల్ ప్రాసెస్ ఇచ్చాము అండ్ సంబంధించిన సమ్ము కూడా ఇచ్చాము చూడండి సో ఈ సిక్స్ క్వశ్చన్స్ చేయండి టూ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎగ్జామ్కి సో పర్ఫెక్ట్ అవ్వండి ఒకవేళ మీకు ఇంచుమించు వచ్చినా ఖచ్చితంగా అటెండ్ చేయండి మార్క్స్ గెయిన్ చేయండి ఓకే మనం షార్ట్ క్వశ్చన్స్ చూద్దామా ఫిజిక్స్లో మనం షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం సేమ్ లాంగ్స్లో మనం టూ క్వశ్చన్స్ ఇచ్చాం కదా దాంట్లో నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదేవిధంగా దీంట్లో కూడా అంతే ఫస్ట్ అండ్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఫస్ట్ క్వశ్చన్ గ్రాఫికల్ మెథడ్ రావచ్చు అని ఇచ్చాము స్టూడెంట్స్ సో ఈ క్వశ్చన్ రాకపోతే కింద క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సెకండ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో ఈ టెన్ వాల్యూ ఈ సిక్స్టీ ఈ ట్వంటీ వాల్యూస్ మార్చి ఇవ్వచ్చు అని మా ఉద్దేశం లేకపోతే ఇదే ఇవ్వచ్చు సో ఈ క్వశ్చన్ ఎలా ఉందంటే ఏ కార్ ట్రావెల్స్ ద ఫస్ట్ థర్డ్ ఆఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ ఆఫ్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ పర్ ఉంది లాస్ట్ థర్డ్ వచ్చేసి సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది మనము మీన్ స్పీడ్ ఓవర్ ద ఎంటైర్ డిస్టెన్స్ కనుక్కోవాలి ఓకే సో ఇది క్వశ్చన్గా ఉంది రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి సో థర్డ్ అండ్ ఫోర్త్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేద్దాం ప్యాలగ్రామ్ ఆఫ్ వెక్టార్ కోసం ఇచ్చాము కి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి సో దీంట్లో మెన్షన్ ద మెథడ్స్ యూస్ టు డిక్రీస్ ద ఫ్రిక్షన్ ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చాము అండ్ నెక్స్ట్ సెవెంత్ అండ్ ఎయిత్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేద్దాం స్టూడెంట్స్ సెవెంత్ అండ్ ఎయిత్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్ ఇచ్చాం అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ కోసం మనం అడుగుతున్నాం ఈ క్వశ్చన్ ఇది సెవెంత్ క్వశ్చన్ అండ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి మనకి యాంగులర్ విలాసిటీ కోసం ఇచ్చాం స్టూడెంట్స్ ఓకే దాన్ని డిరైవ్ చేయాలి సో చూడండి చాలా ఈజీగా ఉంటుంది మీరు ప్రాక్టీస్ చేయండి చదవడమే కాకుండా ఒక్కసారి రాస్తే ఆన్సర్ ఎగ్జామ్లో ఈజీగా గుర్తుంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్త్ అండ్ టెన్త్ క్వశ్చన్లోంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి ఫైన్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ త్రీ పార్టికల్స్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాము నెక్స్ట్ టాక్ సంబంధించి మనం టెన్త్ క్వశ్చన్ ఇచ్చాము స్టూడెంట్స్ ఓకే అండ్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్ సో ఎస్కేప్ విరాసిటీ మోస్ట్ ఫెమీలియర్ క్వశ్చన్ ఇది ఓకే సో ఆ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ మిస్ అవుతే మనం ట్వెల్త్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్కి వస్తుంది స్టూడెంట్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ నుంచి ఒక క్వశ్చన్ అండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి సో చూడండి థర్టీన్ క్వశ్చన్ వచ్చేసి మనకి బిహేవియర్ ఆఫ్ వైర్ కోసం ఇచ్చాము అండ్ డిఫైన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ క్వశ్చన్ ఇచ్చాము ఫోర్టీన్త్ క్వశ్చన్ రైట్ ఈ టూ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి బిహేవియర్ ఆఫ్ వాటర్ ఇచ్చాము అండ్ సిక్స్టీన్త్ క్వశ్చన్ కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో ఇవి స్ట్రెయిన్స్ వీఏసి గుస్ కావాలంటే నెక్స్ట్ వీడియోస్ వస్తున్నాయి సో ఒకవేళ అప్లోడ్ చేస్తుంటే కింద డిస్క్రిప్షన్ చూడండి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి